సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సొంత గడ్డపై రెండు టెస్టుల సిరీస్లో భాగంగా మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి టెస్టులో అటు బ్యాటింగ్లో 175 పరుగులు చేసిన జడేజా ఇటు బౌలింగ్లో 9 వికెట్లు తీశాడు. ఇక భారత్ శ్రీలంక జట్ల మధ్య ఈ నెల 12న రెండో టెస్టు ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా జరగబోయే టెస్టు మ్యాచ్ను డే అండ్ నైట్ టెస్టుగా నిర్వహించబోతున్నట్టు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇక రెండో టెస్టుకు ముందు ఇటీవల గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆల్రౌండర్ అక్షర్ పటేల్ తిరిగి భారత జట్టులోకి చేరాడు. ఈ క్రమంలో రెండో టెస్టుకు అక్షర్ పటేల్కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జట్టులోకి అక్షర్ పటేల్ రావడంతో అతని ప్లేస్లో ఎంపికైన కుల్దీప్ యాదవ్ జట్టు నుంచి వైదొలిగాడు. ఇక పింక్ బాల్ టెస్టులో లంకేయులను ఢీకొట్టే టీమిండియా తుది జట్టు విషయానికొస్తే మరోసారి టీమిండియా ఇన్నింగ్స్ను ఓపెనర్లో కెప్టెన్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ప్రారంభించనుండగా మూడో స్థానంలో హనుమ విహారి, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్కు రానున్నారు. అలాగే ఐదో స్థానంలో శ్రేయా సయ్యర్, ఆరో స్థానంలో రిషబ్ పంత్ బరిలోకి దిగనుండగా ఆల్రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ బరిలోకి దిగనున్నారు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవిచంద్రన్ అశ్విన్ ఛాన్స్ దక్కించుకోగా పేస్ బాధ్యతలను మహమ్మద్ షమి, బూమ్రా మోయనున్నారు.